అక్షయ తృతీయ అనగానే కొంచెమైనా బంగారం అన్నాం, కొంచెమైనా వెండి కొన్నాం. ఈ పిచ్చి జనాలకి నాకు తెలిసినంత వరకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా అలవాటైంది. అంతకుముందు అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు ఉండేవి, శుభకార్యాలు ఉండేవి, ప్రయాణాలు ఉండేవి, పిల్లల అక్షరాభ్యాసాలు ఉండేవి. ఆల్రెడీ ఈ అక్షయ తృతీయ అన్నప్పుడు సో ఫుల్ ఎండాకాలం కాబట్టి ఏం చేసేటోళ్ళు, కొత్త కుండని శుభ్రంగా క్లీన్ చేసి అందులో నీళ్లు పెట్టి చలివేంద్రాలు పెడతాం, జలదానం చేయటం, అంటే ఆ కుండలో ఎవరికైనా నీళ్లు ఇవ్వటం కుండతో సహా, విద్యాదానం చేయటం, అన్నదానం చేయటం, ఈ దాన ధర్మాలు ఇవి ఉండేవండి. అరే దొంపది వాళ్ళకి దానాలు కదా అయ్యా, బంగారం ఉండి పెట్టుకో డబుల్ అయిద్ది, ఓ ఎమ్మో వెండి ఉండి పెట్టుకో త్రిపుల్ అయిద్ది. ఎవడురా ఇదంతా అంటే ఈ బంగారం కొట్లోళ్ళు వాళ్ళు చేసిన ఇదంతా కూడా. అక్షయ తృతీయ నాడు బంగారం కొనండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అక్షయ తృతీయ నాడు వెండి కొనండి, మీ ఇల్లంతా వెండిమయం చేసుకోండి. ఇవి యాడ్లు, ఇంకేముంది కొనటం ఇంట్లో పెట్టుకోవటం వ్యాపారం. వాస్తవానికి అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఏ ఒక్క పురాణంలో కూడా లేదు. ఈవెన్ మత్స్య పురాణంలో శివుడు పార్వతీదేవి చెప్పింది కూడా ఎలాగంటే, అసలు ఈ యొక్క అక్షయ తృతీయ దేనికి ప్రధానం ఏంటి అన్నప్పుడు, ఈ అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్క క్షణం కూడా, ప్రతి ఒక్క గడియ కూడా శుభప్రదమైంది. వర్జం అనేది ఉండదు, రాహుకాలం అనేది ఉండదు. ఈ రోజంతా నువ్వు ఏదైనా మంచి ఏదైనా సచే మంచి జరిగింది. అందుకే చాలామంది ఇంటికి శంకుస్థాపన చేస్తూ ఉంటారు, గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా ఎటైనా ప్రయాణం చేద్దామంటే ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలకి మంచి పనుల్లో. ఈ అక్షయ తృతీయకి సంబంధించి కృతయుగం స్టార్ట్ అయిందని చెప్తారు. అక్షయ తృతీయ నాడే కృతయుగం. కృతయుగం అంటే ఏంటి, సత్యయుగం. సత్యయుగం అంటే ఏంటి, ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అంటారు. ఆ సమయంలో నువ్వు భూమిని దున్నకుండా పంటలు పండేవి, అండ్ జస్ట్ ఒక అడుగు నేల తవ్వితేలు నీళ్ళు వచ్చేవి, అంత గొప్పగా ఉండిద్ది అన్నమాట. ఆ కృతయుగం స్టార్ట్ అయింది అక్షయ తృతీయ నాడు అన్నట్టుగా ప్రహ్లాదునికి నారసింహుడు ప్రసన్నమైనటువంటి క్షణాలు కూడా ఈ అక్షయ తృతీయ అని, కుబేరుణ్ణి సిరి సంపదలకి అధిపతిని చేసింది కూడా ఈ అక్షయ తృతీయ నాడని, క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి అమృతంతో పాటు వచ్చినప్పుడు ఆమెని విష్ణుమూర్తి పరిణయమాడింది కూడా ఈ అక్షయ తృతీయ నాడేనని, ఇవన్నీ అక్షయ తృతీయకి సంబంధించి ఉన్నవి. మామూలుగా మన మనుషులకు సంబంధించి అక్షయ తృతీయ అన్నప్పుడు ఈవెన్ కుచేలుడికి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు బోర్డు అన్నిస్తాడు, బంగారం మాస్తులు అవన్నీ ఇవన్నీ, అది కూడా అక్షయ తృతీయ నాడని. ఇలా చెప్పుకుంటే చరిత్ర మొత్తం తీయండి, అన్ని చోట్ల కూడా ఇవ్వటమే ఉంది కానీ, శుభకార్యాలు చేయటమే ఉంది కానీ, కొన్ని దాచిపెట్టుకోటాలు ఇవి ఎక్కడ లేవయ్యా. మీరు మీ పిల్లలకు చక్కగా అక్షరాభ్యాసం చేసేయండి, శుభకార్యాలు అనేది అనుకుంటే చక్కగా చేసేసుకోండి, పుణ్యకార్యాలు ఏమిటి చక్కగా చేయండి, విద్యాదానం, జలదానం అంటే చలివేంద్రాలు, తర్వాత అన్నదానాలు హ్యాపీగా చేసేయండి, అండ్ వీటితో పాటు ఎండాకాలం కాబట్టి గొడుగు దానం చేయొచ్చు, చెప్పులు దానం చేయొచ్చు, అండ్ పేదవారికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులు కంటే అవి దానం చేయొచ్చు. మీరు హ్యాపీగా దాన కార్యక్రమాలు ఉంటే అవి చేయండి, అంత మించిన గొప్ప తృప్తి ఏమి ఉండదు. అండ్ అప్పుడు మీకు దానికి పదింతలు కాదు, వందంతలు వెయ్యింతలో దేవుడే మీకు ఇస్తాడు. అండ్ మీ శాస్త్రం చాలా గొప్పగా ఉండేది. బంగారం ఉంటే తెచ్చిపెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమొచ్చిందండి, అది ఎప్పుడే కొనుక్కోవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని చెప్పటం అనేది అబద్ధం, అది వ్యాపారం అని చెప్పినటువంటి పనికి మళ్ళీ వాళ్ళు. దాన ధర్మాలు చేయటం, శుభకార్యం ఉంటే చేయటం, మంచి పనులు ఉంటే చేయటం అక్షయ తృతీయ నాడు అత్యుత్తమం, ఇది మాత్రం మరొకండి. అందుకే ఈ వీడియో నేను ఇవ్వటం, ఈ మన మెయిన్ ఛానల్లో పెట్టడం.